ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల కోసం తెలుగుదేశం పార్టీ ప్రత్యేక నిధి ఏర్పాటు చేసింది. ఎన్టీఆర్ సమక్ష నిధి పేరిట రైతు కుటుంబాలకు ఆదుకుంటామని తెలంగాణ టీడీపీ నేత ఎల్ రమణ చెప్పారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన 2 కోట్లతో ఎన్టీఆర్ సంక్షేమ నిధి ఏర్పాటుకు నిర్ణయించినట్లు తెలిపారు. బాధిత రైతు కుటుంబాలకు సంక్షేమ నిధి ద్వారా 50,000 చొప్పున చెల్లిస్తామన్నారు. అన్ని జిల్లాల్లో పర్యటించి రైతు కుటుంబాలకు సాయం చేస్తామని, మెదక్ జిల్లాలో త్వరలో కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ సంక్షేమ నిధికి దాతలు ఎవరైనా సాయం చేయవచ్చని రమణ చెప్పారు. దేశం పాటు తెలంగాణ రాష్ట్ర శాఖ రైతాంగ సమస్యల పరిష్కారం కొరకు ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి ప్రభుత్వ హామీ మేరకు కరెంటు సరఫరా చేయించాలని చెప్పని, ప్రభుత్వం ఇచ్చినటువంటి గిట్టుబాటు ధరలన్నీ సక్రమంగా రైతాంగానికి కొనుగోలు జరగాలని చెప్పని, ప్రభుత్వాన్ని నమ్ముకున్నట్టు రైతాంగం పెద్ద ఎత్తున 1,000 కోట్ల పెట్టుబడి పెట్టి వ్యవసాయాన్ని విస్తరింపజేస్తే రాష్ట్ర ప్రభుత్వ కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అరకొర కరెంటు ఇటు గిట్టుబాటు ధరలన్నీ కూడా రానటువంటి పరిస్థితి, గతంలో ఉన్నటువంటి రేట్లు కూడా పొందలేనటువంటి పరిస్థితులలో ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభమైనటువంటి గిరిజన రైతు కుటుంబం నీళ్ళు లేని బావిలో ఆనాడు మొట్టమొదటి జరిగినటువంటి ఆత్మహత్య అసలు తెలంగాణ ప్రభుత్వం ఒక మేలుకొలు అయ్యేది ఉండే అసెంబ్లీ సమావేశాల ముందు జరిగినటువంటి అదొక ఆత్మహత్య. ఆనాడే మేము ప్రభుత్వానికి చెప్పడం జరిగింది, నూతన ప్రభుత్వంలో నూతన రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు ప్రారంభమైనవి, ఎట్టి పరిస్థితుల్లో ఆత్మహత్యల వైపు రాష్ట్ర రైతాంగం పోకుండా ఆత్మస్థైర్యం నింపాలా, మనోధైర్యం కలిగింపజేయాలి, ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేయాలి, అమలు చేస్తామనేటువంటి ఒక భరోసా కల్పించాలి.